ఫ్రెండ్స్, ఈరోజు ఫుల్ వాన కొడుతుంది. మా బావి ఇక్కడికి వచ్చినాం. ఇంకా ఫుల్ అప్పుడు ఎట్లా కొడుతుంది అంటే చూడండి ఫ్రెండ్స్, ఘోరంగా భారీ వాన పడ్డది. చేపలకి ఇట్లా ఏమన్నా గడ్డి ఆగినే లేదో, మరి నిన్న నీళ్ళు ఇళ్ళకి ఇచ్చిపెట్టినాం. అందుకే చూద్దామని ఇక వాన కొడుతుంది, వచ్చేసినాం కొంచెం వాన కొడుతుంది అని. ఇప్పుడు ఇది కచ్చి చూస్తే ఏముంది, భారీ వాన కొడుతుంది ఫ్రెండ్స్. ఇది చూడాలి ఏమన్నా చేపలు ఉన్నాయా లేకపో అని పొలాలలో. ఎంతవన్నా నీళ్ళు హెచ్చు తగ్గలేనాయి కదా అని చూద్దామని వచ్చేసినాం ఇప్పుడు బావి కాడికి. వాన ఫుల్ కొడతాను. నిన్న ఇక్కడ కొర్ర మీన ఏంటో పిల్లలు ఎక్కడ ఎడవైనాయో, ఎక్కడున్నాయో అవి. ఎడవ పడతాయి ఎట్లా నన్ను పొలాలకు నిన్న నైట్ గిట్ల చేపలు వస్తే ఈయనే స్టక్ అయిపోతాయని మనం సరిపోతే సరిపోయా అని చూద్దామని వచ్చినాం. నీళ్ళు ఉన్నాయి కదా, ఏం కావు కానీ బొమ్మలకైతే ఏం కావు. ఉన్నది ఇక్కడ పోయింది దవ్వన ఉంటే తెల్ల చేపలు గిట్ల ఉంటే ఏమన్నా ఇబ్బంది అవుతుందని వచ్చేసినాం. వీళ్ళు వచ్చి ఇంటి అన్నట్టు ఇది అంతే ఏందే ఇట్రా, ఇదంతా తొక్కింది చేపలే కావచ్చు. ఇది ఇది ఎందుకు ఇట్లా చేపల కదా, చేపల పోయినట్టున్నాయి గీడ చేసినాయి. అయితే ఇప్పుడు ఇలా ఇవే చేపలే కావచ్చు. మై గాడ్, వానలు ఎట్లా కొడుతుందా. గడ్డి మెల్లగా రోజు రోజు అక్కడ కొసెళ్ళినాయి కదా నేను ఒడ్డు. ఓ అక్కడ తింటాను చూడవు ఒడ్డు మీద మాన కొడుతుంటే కూడా ఆడనే ఉన్నాయి. బొమ్మెన ఇదేంటిది ఇట్లా పోదా మన చూస్తలేవు అవి చూసినాయి బొమ్మెన అన్న ఒక గడ్డకే పోయినాయి. గడ్డకే నిమ్మలంగా ఇట్లే తెల్లందాకు కొడితే మన వాగులు వంకలు అన్ని అవు బొమ్మ తెల్ల చేపలు అవు 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 ఇవి అన్నవి కాదు ఇక ఒక్కొక్క ఉన్నాయన్నీ ఒక్కొక్క ఉప్పు ఉన్నాయన్ని ఇన్న తిరుగుతానే. ఇది అలికిల్ లేకపోతే నిమ్మరంగా తిరుగుతాను కదా అనే ఇవి అది కద్ది కదా చెత్తలకి వెళ్ళి దవ్వన కట్టినాయి బొమ్మ పిల్లలు గిట్లా. చూసిల్లా ఫ్రెండ్స్ ఎట్లా పోతానే ఇవాళ ఇక కాలం అవుతుంది ఇలా కుంట నిండుతుంది.
వాన చిన్నలు కొడతానే కదనే అప్పుడే ఉన్నది నే పిల్లలు ముందు బాబు పిల్లలు అన్నట్టున్నాడు అది ఆ తల్లి అన్నే ఉంది లేదు ఎట్లా నేనేమో దాన్ని వంగ అడుగుతాను మా డాడీ చాప కనబడుతుందని కాదే మరి చూసారో పుడుకునేది పిల్లలు ఉన్నాయి ఫ్రెండ్స్ రేపటి వరకు వాన పడకపోతే ఖచ్చితంగా ఇప్పుడు మనకు కనబడ కానీ పిల్లలు అది ఇక తల్లి చేప ఆగమైతాన్ని ఇక మళ్ళీ రిటర్న్ అయినా చూద్దాం ఇంకా 2-3 రోజులల్లో రెడ్డిష్ కలర్ వస్తాయి అప్పుడు మనకు కనబడతాయి వీడియో తీసినా కానీ కనబడతాయి ఇప్పుడు మళ్ళీ నిన్న నీళ్ళు అయినాయి తెల్ల చేపలు అన్నీ ఈ గడ్డిని తిని ఒక్కొక్కటి ఫుల్ పెరుగుతుంది కదా డాడీ కదా ఇవి ఇంతకుముందు ఎగిరినాయి కదా ఇక సేమ్ అట్లా ఇప్పుడు ఇళ్ళకి వస్తే పొట్టు పొట్టు తింటాయి ఇప్పుడు అంత గడ్డి చేప కాబట్టి మన తెల్ల చేపలు అయితే ఒక్కొక్కటి 2 కిలోల చిల్లర అట్లా అయితే ఖచ్చితంగా ఇప్పుడు ఉన్నా కానీ లవ్ పడతలేవే ఇట్లా నీళ్ళ గదులు ఉన్ను అవి ఎడతలేవు వాన కొట్టకపోతే మంచిగా తెలుసు ఏమైతే రాలే ఏమైతే లేవు మన చాప పిల్లల మ్యాట్రెస్ వెళ్ళినా గీ సందులు ఉన్నాయా మరి గిల్లా ఈతల ఇట్లా నీ గట్టెందుకు పోతానే నీ ఇట్లా ఒడ్డు మీకు వెళ్ళి కొర్రగొట్టి పిల్లలే కావచ్చే ఏమో పండగల్లాగు మమ్మీ ఫ్రెండ్స్ కొర్ర మీద పన్నది ఇక్కడ ఫ్రెండ్స్ కర్రగా ఊపడుతుందా పిల్లలనే ఏమో మరి తలకెక్కడ ఏమో కర్రగా ఉన్నాయి చూడు ఇది కాదే కర్రగా చేప చేప భూమి చేప ఆ పిల్లలు కూడా ఉన్నాయి నీళ్ళ మీద కర్రగా ఉన్నాయి పిల్లలే డాడీ అవో ఆ గడ్డి కాడ చూడు ఓ డాడీ ఆ గడ్డి కాడ ఒకటే నీ అబ్బా అది తెగింది చూసినావా ఆ తెగిన గడ్డి లేదా ఆ చేప మీదనే గడ్డి కాడ చూడు కర్ర కర్రగా పిల్లలకు చిన్నగా లేవా గడ్డి మీద తిరుగుతానే చేప పిల్లలు పక్కనాడు పిల్లలు చేసినాయి ఫ్రెండ్స్ ఇక అన్నట్టే 24-48 అవర్స్లో పిల్లలు అయినాయి మనకు ఇప్పుడు చేప ఆడనే ఉన్నది ఏమో ఎట్లా తీసుకొచ్చిందో పిల్లల్ని కానీ మొత్తానికైతే పిల్లలు అన్నింటినీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టింది ఫ్రెండ్స్ ఇక దాన్ని ఏం చేయొద్దు నిన్న ఇక నిన్న ఈ ప్లేస్ నుంచి లేదు 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 ఈ ప్లేస్ నుంచి వెళ్ళి వాళ్ళకి షిఫ్ట్ అయింది నిన్న నీళ్ళు నిన్న పెట్టలేదు మనం ఒకవేళ ఒడ్డు తీసినావా తీయలేదా ఇంకోటి ఫ్రెండ్స్ ఇది ఇంకోటి ఏంది